కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పాఠశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులు బుధవారం రెడ్డిపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అందరూ పాల్గొని వసతులు కల్పించాలని, మంచి భోజనం అందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా రాస్తారోకో సుమారు 2-3 గంటల పాటు కొనసాగింది. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు ధర్నా రాస్తారోకో కొనసాగిస్తామని విద్యార్థులు తెలపడంతో సమాచారం తెలుసుకున్న నర్సాపూర్ సిఐ షేక్లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, జిల్లా విద్యాధికారి రమేష్, మండల విద్యాధికారి బుచ్చనాయకులు వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. అయినా విద్యార్థులు వినలేదు. విద్యార్థుల సమస్యలు ఇప్పటికిప్పుడే పరిష్కారం చేస్తానని డీఈఓ రమేష్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో ధర్నాను విరమించారు. అనంతరం చిప్పల్తుర్తి కేజీబీబీ పాఠశాలను డీఓ రమేష్, సిఐ శేఖ్లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, గ్రామ సర్పంచ్ శ్యామల లక్ష్మణ్ గౌడ్, టిపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయుల్ గౌడ్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, పాఠశాల పరిశుభ్రతపై నిర్వాహకుల తీరును మండిపడ్డారు. ఈ మేరకు పాఠశాల ప్రత్యేక అధికారి ఎస్ఓ నిర్వహణపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. మన పిల్లలు కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది పడితే ఇబ్బంది అవుతుంది కదా. రోడ్ల మీద ఇక్కడికి వస్తా, అవసరమైన కంప్లైంట్ బాక్స్ పెట్టిస్తా, నేను మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ మీరు ఈ 10-15 రోజుల్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు డిస్టర్బ్ కాకండి. మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మేము దగ్గర నుండి మేము సార్ట్ అవుట్ చేస్తాము. ప్రాక్టికల్ గా ఏదైతే ఉన్నాయో సార్ చూస్తా అని చెప్పినారు, అవి మేము మాట్లాడటమా ఎస్ఓ మీడియం మీద మేము కూడా కంప్లైంట్ చేస్తాము. అర్థమైందా? కలెక్టర్ గారు కూడా నోటీస్ లో పెడతాము. మీకు ఇప్పటికే లేట్ లంచ్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ ఆఫీసర్ నేషనల్ 15 రోజుల ముందే ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ ఆఫీసర్ నేషాము. ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి కూడా ఒక రోజు మొత్తం కూర్చొని పిల్లలతో మాట్లాడి షెడ్యూల్ చేసి పోయింది. దాని తర్వాత కూడా ఎంఏఓ గారు, నేను కూడా ఒక రోజు మొత్తం హాఫ్ డే కూర్చొని టీచర్లందరికీ ఏ విధంగా పనులు చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కూడా ఒక బుక్లో రాసి ఇచ్చేసి వచ్చినాం. దాని విధంగానే వాళ్ళు చర్యలు తీసుకుంటాం.